பண்டக சீசன் பச்சை சிந்தே ஆர்எஸ் பிரதர்ஸ் கே வெல்டாமா. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయ దుర్గా పరాదేవతాభ్యో నమః. సరసి జనిలయే సరోజహస్తే ధవళతమాం సుఖగంధ బాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమయ్యం. పరమ పవిత్రమైనటువంటిది, అత్యంత విశేషమైనటువంటిది, అత్యంత మహిమాన్వితమైనటువంటిది అయినటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్తీక మాసంలో, కార్తీక పురాణంలో ఇవాళ రోజు 21వ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు సదా సర్వదా ఉండాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నానండి. ఇంకా నిన్నటి రోజు కథను గురించి అత్రి మహర్షి మళ్ళీ అగస్త్యుడితో యుద్ధ వివరాలన్నీ కూడా చెప్తున్నాడండి. ఓ మహర్షి, ఆ యొక్క పురంజయుడికి శత్రురాజులకు మధ్య ప్రారంభమైనటువంటి యుద్ధం క్రమంగా తీవ్రమైనటువంటి రూపానికి దాల్చింది. అస్త్ర శస్త్రాలతో అంతకంతకు గమనిస్తే మనం పెరుగుతూ గొప్ప భీకరమైనటువంటి యుద్ధంగా మారింది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అశ్వ గజ దళాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఒకరికొకరు చంపుకుంటున్నారు. మరోపక్క మల్ల యుద్ధంలో చక్కగా పదునుగా ఉన్నటువంటి ఇనుప దళాలతో పదాతి దళాల సైన్యాలు కూడా బాగా యుద్ధం చేస్తున్నారు. ఇంకో పక్క మల్ల యుద్ధంలో ఆరితేరినటువంటి యోధులు తమ పరాక్రమంతో శత్రు సేనల్ని ముష్టిఘాతాలతో, అంటే బలమైనటువంటి చేతి దెబ్బలతో చంపేస్తున్నారండి. కాంబోజిరాజు, పురంజయుడు ఒకరినొకరు ఎదురుపడ్డారు. సింహనాదం చేస్తూ ఒకరి మీద మరొకరు బాణాలు ప్రయోగించుకుంటున్నారు. ఒక యుద్ధము అనేటటువంటిది జరుగుతున్న ఒక వ్యక్తి తన ప్రత్యర్థితో యుద్ధమే కాకుండా నైతికంగా ఇతర ఏ విషయాల మీదైనా గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా మొట్టమొదట అతనిలో ఉండవలసినటువంటిది ఏమిటంటే ధీమ, ధైర్యము, గెలవగలను అనేటటువంటి పూర్తి నమ్మకము. ఇవి లేనివాడు ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఎదగలేరండి. ఇప్పుడు ఆ ధైర్యము, ధీమ సంపూర్ణంగా ఉన్నటువంటి ఈ పురంజయుడు, కాంబోజిరాజు ఇద్దరు కూడా స్వతహాగా వాళ్ళు ఒకవేళ స్నేహితులు అయ్యి ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు సహజంగా స్నేహితులు కాకపోయి ఉండొచ్చు. ఒకవేళ అయ్యి ఉన్నా కూడా యుద్ధ సమయంలోకి వచ్చేసరికి ఒకరి మీద ఒకరికి తీవ్రమైనటువంటి వ్యతిరేక భావాలు లేకపోతే ఆ యుద్ధాన్ని జయించడం చాలా కష్టమవుతుంది. ఇవాళ్టి కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యర్థులుగా నిలబడ్డటువంటి రాజకీయ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఒకళ్ళకొకళ్ళు చాలా మంచి స్నేహితులుగా ఉన్నవాళ్ళు కూడా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఒకరికొకరు ప్రత్యర్థులుగా నిలబడతారు. ఇది పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి వ్యవస్థే. అలా నిలబడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదైనా వ్యంగ్యాస్త్రాలు వేసుకోవచ్చు, లేకుండా వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, అన్నీ జరుగుతాయి. కానీ అది పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు యథాతథంగా స్నేహితులు అవుతారు. అంటే ఒక యుద్ధ రంగంలో కావచ్చు, ఒక వ్యవస్థా రంగంలో కావచ్చు, ఎక్కడైనా సరే కానీ ప్రత్యర్థులుగా నిలబడ్డ వాళ్ళు ముందు ముందుగా తమ బలాబలాలని ఎప్పుడు ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉన్నామనేటటువంటి ధీమాని కలిగినప్పుడు మాత్రమే విజయాన్ని వరించవచ్చు. కాంబోజిరాజు 300 బాణాలు ప్రయోగించి పురంజయుడి గొడుగు, అంటే ధ్వజాన్ని, జెండా, రథాన్ని అన్నింటినీ కూడా పూర్తిగా కూల్చేశాడండి. మరో 5 ప్రయోగించి గుర్రాలను తీవ్రంగా గాయపరిచాడండి. ఇక మరిన్ని కొన్ని బాణాలను వేసి పురంజయుడిని ఇంకా బాగా తీవ్రంగా గాయపరిచి ఆ కారణం చేత ఏమైపోయిందంటే పురంజయుడికి తీవ్రమైనటువంటి కోపం వచ్చేసిందండి. ఎప్పుడైతే
మనిషికి ఎప్పుడు కూడా ఉక్రోషం ఎప్పుడు వస్తుందంటే తనకు దెబ్బ తగిలినప్పుడే ఉక్రోషం వస్తుంది. ఆ ఉక్రోషం వచ్చినప్పుడు ఉక్రోషం కంటే కూడా తెలివిని ఎక్కువ ప్రదర్శించిన వాడు ఉన్నతంగా ఎప్పుడూ కూడా ఎదుగుతాడు. అంటే ప్రత్యర్థి ఎప్పుడూ కూడా ఒక మెట్టు ఎదుగుతున్నాడు అని అనుకున్నప్పుడు మనలో ఏం చేయాలంటే దాన్ని మించి ఎదగడానికి కావలసిన సామర్థ్యాన్ని మన నుంచి లోపలికి తేవడానికి బయటకు తేవడానికి ప్రయత్నం చేయాలి. కానీ తను ఎదిగిపోతున్నాడు అనేటటువంటి ఒక కారణం చేతగా ముందుగా తెలియకుండానే అక్కడ నుంచి ఒక వేగవంతమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది తప్పుడు నిర్ణయంగా మారి ప్రత్యర్థికి మనము ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ ధనుంజయుడి పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే తీవ్రమైనటువంటి కోపం పెరిగిపోయింది. ఆ కోపం కారణంగా ఏం చేశాడంటే మంత్రాలతో అనుసంధానం చేసినటువంటి బాణాలను ఏం చేశాడంటే కాంబోజరాజు మీద ప్రయోగం చేశాడండి. అవి నేరుగా కాంబోజరాజు కవచాన్ని చీల్చి అతడి హృదయం భాగంలోకి చుచ్చుకొని పోయాయండి. ఆ బాణాలని కాంబోజరాజు పెరికి తీసివేసి తిరిగి పురంజయుడి మీద వేస్తే అవి పురంజయుడి యొక్క సారథిని చంపేశాయి. ధనుస్సులు ముక్కల్ని చేసేసాయి. పురంజయుడిని పూర్తిగా తీవ్రంగా గాయపరిచాయి. దీంతో మండినటువంటి పురంజయుడు వాయు వేగంతో అనేక బాణాలు శత్రువుల మీద ప్రయోగం చేశాడండి. కాంబోజరాజు కూడా ఏమి తక్కువ తినకుండా తాను కూడా అంతే పరాక్రమంతో పురంజయుడి మీద పడి ఆ బాణ ప్రయోగం చేశాడు. మరో పక్క సైన్యం కూడా ఎంతో వీరత్వంతో పోరాటం చేస్తూ ఉంది. దీంతో రణభూమి అంతా కూడా పూర్తిగా మృతదేహాలతో నిండిపోయి ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏం కనపడుతోంది అని అంటే ఏనుగులు, గుర్రాలు, సైనికుల శరీర భాగాలు కనిపిస్తున్నాయి. రక్తం కాస్తంత చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఏరులై ప్రవహిస్తోందట. గాయపడినటువంటి సైనికులు హాహాకారాలతో ఆ ప్రాంతం అంతా కూడా ప్రతిధ్వనిస్తోందట. అంటే ఆ సైనికులంతా కూడా హాహాకారాలు చేస్తున్నారు, అబ్బా అని అరుస్తున్నారు, చేతులు పోయాయి, కాళ్ళు పోయాయి, చాలా తీవ్రమైనటువంటి బాధ కలుగుతోంది. అంత భీకరంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో క్రమంగా ఏం జరిగిందయ్యా అంటే పురంజయుడి యొక్క సైన్యం వెనకడుగు వేయడం మొదలుపెట్టిందండి. అలా ఇంతవరకు సూర్యాస్తమయం కావడంతో ఆ ఈలోపు ఆ యుద్ధం కాస్తంతసేపు ఆ రోజుకి ముగిసింది. ఆ శత్రువుల చేతిలో చిక్కకుండా పురంజయుడు రహస్య మార్గం ద్వారా తన ఇంటికి చేరుకున్నాడండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంక కొంతసేపు గనక యుద్ధం జరిగి ఉంటే ఆ రాజ్యం కాస్తంత పురంజయుడు చేయి జారి శత్రువుల చేతిలోకి వెళ్ళి ఉండేది. దీన్నే మనం ఏమంటామంటే ప్రాప్తము అంటారు. ఆ ప్రాప్తము యోగ్యత లేనటువంటి వాడికి ఎప్పుడైనా సరే కానీ అందవలసినటువంటివి ఎప్పటికీ కూడా అందవు. పురంజయుడు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్ర అవుతాడనేటటువంటిది అతని నుదుటిన ఉంది. కాబట్టి ఆ ప్రాప్తం ద్వారా భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని భగవంతుడి ద్వారా కల్పింపబడబోతోంది. కాబట్టి ఆ రాజ్యాన్ని తన నుంచి కూడా తప్పించనివ్వకుండా ఆ యుద్ధాన్ని సాయంత్రం వరకు అలా కొనసాగించినప్పటికీ అతనిలో ఒక విధంగా చెప్పాలంటే ఒక పరివర్తన కోసమే ఈ కార్యక్రమం జరిగిందా అనే విధంగా మనకి ఇక్కడ అనిపిస్తూ ఉంది. దీన్ని మనం గమనిస్తే ఇది ప్రాప్తం అనేటటువంటి దానికి తెలిసి ఒక చిన్న మాట మీకు చెప్తానండి. ఒక రాజుగారి దగ్గర ఓ ఇద్దరు ఉండి పనిచేస్తూ ఉండేవారు. బ్రాహ్మలు, వేద పండితులు, మహానుభావులు వాళ్ళు. అలా పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా ఒకరి పేరేమో దైవాధీనం, మరొకరేమో రాజాధీనము అని అనేవారు. అంటే ఈ దైవాధీనం ఏంటంటే ఏ పని చేస్తూ ఉన్నా సరే అంత దైవానుగ్రహం వల్లేనండి, దేవుడే అందరినీ కూడా అనుగ్రహించి మనకు కావాల్సింది చేస్తూ ఉంటాడు, అందువల్లనే మనం ఇలా ఉన్నాం, మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే అది కూడా దైవానుగ్రహం అని చెప్పేవాడు. రాజాధీనం ఏం చెప్పేవాడంటే అలా కాదు రాజా గారు, దేవుడు ఎంత ఇచ్చినా కూడా మీ సామర్థ్యం గొప్పది కాబట్టి మీ వల్లనే మేమంతా అనే విధంగా ఈయన పొగిడేవాళ్ళు. ఈ కారణం చేత ఏమయ్యేదంటే దైవాధీనాన్ని పక్కన పెట్టేవారు, రాజాధీనానికి మాత్రము ఎంతో ఒకంత ధనాన్ని మూటగట్టి పంపిస్తూ ఉండేవాడండి. అంటే అలా పంపిస్తూ రాజుగారు ఎక్కువగా రాజాధీనం పైన కొంత ప్రేమను కురిపించేవాడు. ఒకరోజు ఈ రాజాధీనం ఒకనొక సందర్భంలో ప్రజలు రాజు అందరూ ఉండగా రాజాస్థానంలో ఒక విషయం మీద ఇద్దరికి కూడా ఒక చిన్న వాదన వచ్చి దైవాధీనానికి రాజాధీనానికి మొత్తానికి ఏం చేశాడంటే ఈ రాజాధీనం రాజుగారే గొప్ప అని అంటూ అక్కడ నిర్ణయం చేస్తున్నట్టుగా చెప్పి వెళ్ళిపోతాడండి. అయితే దైవాధీనం కూడా తన నిర్ణయాన్ని మార్చుకోక దైవమే గొప్ప అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనసులో ఉంచుకున్నాడండి. ఉంచుకుంటూ అందరికి చెప్పాడు ఆ విషయాన్ని. అయితే ఆ సందర్భంలో
రాజుగారికి ఈ రాజాదీనానికి ఎంతో ఒకంత మనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఏదో ఒకటి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని ఏం చేశాడంటే ఒక గుమ్మడికాయ తెప్పించాడండి. ఆ గుమ్మడికాయని పైభాగం కోసి అందులో వజ్ర వైడూర్య ఆది అనేకమైనటువంటి రత్నాలు బంగారం అంతా కూడా పోసి దాన్ని పూర్తిగా కప్పి ఆ రాజాదీనాన్ని ఇంటికి ఇక్కడ పిలిచాడండి రాజాస్థానానికి. ఇదిగోయ్యా నీకు ఇవాళ ఒక కూష్మాండాన్ని బలిద్దామని అనుకున్నా, ఇది తీసుకువెళ్ళు అని ఇచ్చాట. రాజుగారిస్తే వద్దని ఎందుకంటాడు? అది కూష్మాండమైనా ఏదైనా రాజు ప్రసాదంగా నాకు వద్దులేండి అని చెప్పలేడు కదా. సరేనని చెప్పి అది భుజం మీద పెట్టుకుని వెళ్తూ ఉన్నట్ట. ఈ ఇంటి దాకా ఏం మోసుకు వెళ్తాం దీన్ని అని చెప్పి ఆ దారి మధ్యలో ఒక శెట్టిగారు కనిపిస్తే, శెట్టిగారికి వ్యాపారం చేసుకుంటున్నటువంటి శెట్టిగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఇది నీ దగ్గర పెట్టుకో, ఎంతో ఒకంత ఇవ్వు అని చెప్పి ఒక పావలాకి అమ్మేశాడట. దాన్ని అమ్మేసిన తర్వాత ఈ శెట్టిగారు ఏం చేశారు, మా నాన్నగారి పితృదేవత కార్యక్రమం ఉంది కదా, మంచి సమయంలో ఇది నాకు వచ్చింది, మా తండ్రి గారికి పితృరుణం తీర్చుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం నాకు దొరికింది అని చెప్పి చాలా ఆనందంగా అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క గుమ్మడికాయను ఏం చేస్తాడంటే, ఎవరైనా ఒక బ్రాహ్మణులకి దానం ఇచ్చి తన పితృరుణం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ అప్పుడే అటుగా వెళ్తున్నటువంటి దైవాధీనానికి అది ఇవ్వడం జరుగుతుందండి. దైవాధీనం ఆ దక్షిణ తీసుకున్నాడు, తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళంగానే భార్య కాస్తంత పోనీలే ఇవాళకి ఏదో భగవత్ ప్రసాదం దొరికిందని దాన్ని కాస్త మధ్యలో అంత కోసి తీస్తే, దాని లోపల రాజుగారు పెట్టినటువంటి వజ్ర వైడూర్యాలన్నీ కూడా కనిపించాయండి. చాలా ఆనందపడిపోయాడు, ఆవిడ కూడా ఆనందపడిపోయింది. భగవంతుడి కరుణా కటాక్ష వీక్షణాలు మన పైన ఉన్నాయి కాబట్టి మనకి ఇది ప్రాప్తమైంది, మనం ఎంత అదృష్టవంతులము అని చెప్పి చాలా ఆనందపడ్డారట. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు. తర్వాత రాజుగారు మరుసటి రోజు ఆ యొక్క రాజాదీనాన్ని పిలిపించి, ఏమయ్యా గుమ్మడికాయ ఎలా ఉంది అని అడిగట. అడిగితే అబ్బో భలే రుచిగా ఉంది రాజుగారు, చాలా సంతోషము అని అన్నట. అంటే వీడు పొరపాటున కూడా గుమ్మడికాయని వాడుకోలేదు, వాడి గనక ఉండి ఉంటే దాంట్లో ఉండేవని చూసి ఉంటాడు కదా అని గట్టిగా నిర్ధారణ చేసుకున్నట. వెంటనే కోపం వచ్చి భటులను పిలిచాడు, దో వీడిని తీసుకువెళ్ళి బాగా తగిలించి నాలుగు బాగా అందు కలిసి కుమ్మండి అని చెప్పి పంపించాట. అందరూ చేరతని బాగా తాళ్లతో బంధించేసి తమ దగ్గర ఉన్నటువంటి జాటి కోళ్ళతో కొట్టారండి. ఆ కొట్టేసిన తర్వాత ఈ లోపల దైవాధీనం అక్కడికి వచ్చాడు. తర్వాత విషయం తెలుసుకున్నాడు. ఎవరి ద్వారా ఇచ్చారు అని అంటే శెట్టిగారికి ఇచ్చారంటే, శెట్టిగారిని పిలిచి ఎవరికి ఇచ్చావా అని అది అడిగితే దైవాధీనం గారికి ఇచ్చానని చెప్పిన తర్వాత, ఓహో తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి నిర్ణయించుకున్నారు, అయినా ఇంకొక ప్రయత్నం చేస్తాము చూద్దాము అని చెప్పి ఏం చేశాడంటే, మరుసటి రోజు ఈ రాజాధీనం వెళ్తున్నటువంటి దారి మధ్యలో ఒక మూటని బంగారం మూటని అలా పడేసేసి వెళ్ళటం జరుగుతుంది. అలా వెళ్తూ ఉండగా సైనికుల్ని ఏం జరుగుతుందో చూసి నాకు చెప్పండి అన్నట. అని తర్వాత రాజాదీనం ముందుగా వెళ్తున్నాడు కానీ తన కళ్ళ ముందర పడ్డటువంటి మూటను మాత్రం తీసుకొని పోలేదట. దైవాధీనం మళ్ళీ ఆ ప్రాంతంలో వెళ్తూ వెళుతూ అలా మూటను చూసి అప్పుడే పితృదేవతల్ని తలుచుకుని, ఓ కార్యం మీద వెళ్తున్నాను, నాకు మంచి జరిగితే మీ అందరికీ కూడా ఓ చక్కటి మీ పేరు మీద ఓ సత్రాన్ని నిర్మిస్తానని మొక్కుకోవడంతో సరిగ్గా తన కాళ్ళ ముందర జరిగినటువంటి ఆ మూటను చూస్తే, ఆహా ఇది నిజంగా దైవ ప్రసాదం అనుకుని దాన్ని తీసుకుపోయి తనకు అవసరమైనంత వరకే వాడుకుని మిగతాదంతా కూడా ఒక ధర్మసత్రాన్ని కట్టించి మంచి చేయాలని సంకల్పించాట. విషయాన్నంతా కూడా తీసుకువెళ్ళి రాజుగారి దృష్టిలోకి తీసుకువెళ్ళి ఈ సైనికులంతా చెప్పడం జరిగింది. ఓహో మనం ఎంత దలిచినా సరే దైవ అనుగ్రహం లేకుండా ఏదీ సాధ్యపడదు, భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎప్పటికీ కూడా లోటు ఉండదు, ప్రాప్తము అనేటటువంటిది ఎప్పుడైనా సరే ఆయనను నమ్ముకున్న వారికే వస్తుంది, కానీ నా దగ్గరికి వచ్చి నాలుగు మాటలు చెప్పిన వాళ్ళకి రాదు అని గట్టిగా నిర్ధారణ చేసుకున్నాడండి. నిర్ధారణ చేసుకున్న తర్వాత వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఇక యథాతథంగా ఆనాటి నుంచి తన మనస్సును మార్చుకుని అందరినీ ఒకేలాగా చూడటం మొదలుపెట్టారు. దీన్నే మనం ప్రాప్తం అంటాం.
ఇక్కడ పురంజయుడి యొక్క పరిస్థితి కూడా అప్రాప్తిగా అతనికి ఆ రాజ్యంలో ప్రాప్తం ఉన్నది కాబట్టి ఆ రాత్రికి రాత్రి అక్కడ నుంచి తప్పించుకొని ఏదో ఒక దారిలో వెళ్ళి రహస్య మార్గం ద్వారా తన ఇంటికి వెళ్ళాడండి. ఓటమి భయంతో ఆయన ఏం చేశాడు, విచారంతో ఉన్నటువంటి పురంజయుడి దగ్గరికి ఆస్థాన పండితుడైనటువంటి సుశీలుడు అనేటటువంటి ఆయన వచ్చారండి. ఇప్పుడు రాజుగారికి ఒక ఓటమి ఎదురవటం వల్ల అహంకారం చనిపోయింది. అహంకారంతో పాటు ఏం పోయింది అతనిలో, అతనిలో ఉండేటటువంటి డబ్బు మీద ఆశ పోయింది. అలాగే తనకుండేటటువంటి అరిషడ్ వర్గాల మీద ఉన్నటువంటి ఆ వాంఛ పోయిందండి. ఎందుకని, ప్రాణభీతి వచ్చింది. మనిషికి ఎప్పుడూ కూడా బాగా ఒక స్థాయిలోకి వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి, విజయంలో పరంపరలో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి అహంకరించిన నాడు ఒక్క దెబ్బైనా తగిలితే కానీ జీవితం విలువ తెలియదండి వాళ్ళకి. అలాగే ఆ జీవితం విలువ ఒక్కసారి తెలుసుకున్నాడు అన్నట్టుగా మళ్ళీ వెనక్కి తగ్గడండి. ఇప్పుడు ఈ విషయాన్ని సుశీలుడు చాలా సున్నితంగా జాగ్రత్తగా రాజుగారికి చెప్తూ ఉన్నారు. రాజా, నీ ఓటమి అనేది కేవలం దైవగ్రహం వల్ల, దైవాగ్రహం వల్ల వచ్చిందే తప్ప, ఆయన యొక్క కోపం కారణం చేత వచ్చిందే తప్ప మరొకటి కాదు. నీకు అద్భుతమైనటువంటి పరాక్రమం ఉందయ్యా, నీ సైన్యం చాలా గొప్పదయ్యా, కానీ నువ్వు చేస్తున్నటువంటి అధర్మ కార్యాల వల్ల నీకు దైవబలం తగ్గింది. మనిషికి ఎప్పుడూ కూడా గురుబలం కానీ దైవబలం కానీ దేనివల్ల వస్తుందంటే ధర్మ మార్గంలో నడిచినప్పుడు మాత్రమే వస్తుందండి. కేవలం శారీరక బలం అని అన్ని సమయాల్లోనూ విజయం సాధించి పెట్టదు. మన బలానికి దైవబలం తోడైతేనే విజయం చేకూరుతుంది. కాబట్టి పిల్లలు కూడా మొదట తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అన్ని భగవంతుడి మీద భారం వేసేస్తారు. ఈ పిల్లలే కాదు, పెద్దవాళ్ళకి కూడా చెప్తూ ఉన్నా, అందరికీ చెప్తూ ఉన్నా, చివరి వరకు కూడా భగవంతుడి మీద భారం వేసేసి ఆయనే చూసుకుంటాడని మన ప్రయత్నం చేయడం అనేది జరగకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడండి. ఇప్పుడు ఎవరైనా కూడా ఏం చెప్తారు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా నువ్వు పాత్రుడవై నీకు శుభాలు జరుగుతాయని చెప్తారు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యకుండా కేవలం ఆయనే అన్ని చూసుకుంటాడు అనేటటువంటి ఒక మాటను మనం మాట్లాడామంటే దాని అర్థం ఏమిటంటే మనం సక్రమంగా లేము, మన ధర్మాన్ని మనం పాటించలేదు. మన ధర్మాన్ని మనం పాటించకుండా ఆయన మీదనే ఆధారపడితే ఒకటే, నీ పుస్తకాలు కావచ్చు, నీ కంప్యూటర్ కావచ్చు, లేకుంటే నీ ఇతర వస్తువులు కావచ్చు, నీ ఉద్యోగానికి సంబంధించిన పెన్నులు కావచ్చు, ఏమైనా ముందర తీసుకువెళ్ళి ఆయన ముందర పడేసేసి ఇక నాకు ఈ జీవితంలో ఎవరితో ఏ పని లేదని చెప్పుకోండి. అలా ఏ పని నాకు సంబంధం లేదు అంతా ఆయన చూసుకుంటాడంటే ఇది సర్వస్వ శరణాగతి అవుతుంది, అప్పుడు ఆయన చూసుకుంటాడు. కానీ మానవ జీవితం ఏమిటి, సగం మన జీవితం మన ఆలోచనలు మన మీద ఉంటాయి, సగం ఆలోచనలు భగవంతుడి మీద వదిలేస్తాం. ఇప్పుడు అక్కడ పని ఎలా అవుతుంది, అప్పుడు ఏం చేయాలి, ఆయన పని ఆయన చేస్తాడు, నీ పని నువ్వు చేయాలి. నీ పనిని నువ్వు సక్రమంగా చేయకుండా కేవలం భగవంతుడి మీద మాత్రమే, ఆయన బలం మాత్రమే కుదురుతుందన్నా ఒప్పుకోరు. నేనే మొత్తం అనుకున్నా కూడా భగవంతుడు అంగీకరించాడు. కాబట్టి దైవ బలం చాలా ప్రధానంగా కూడా మనతో పాటు శారీరక బలంతో పాటు బుద్ధి బలంతో పాటు ఇది కూడా ఉండాలి. బుద్ధి బలం పెరగాలంటే దైవ బలం ఉంటేనే ప్రారంభమవుతుందండి. అప్పుడు నీకు ఇప్పుడు కావాల్సింది ఏమిటయ్యా రాజా అంటే దైవ బలం మాత్రమే. నీ అదృష్టం కొద్దీ ఇప్పుడు ఏం జరుగుతోంది, కార్తీక మాసం జరుగుతోంది. ఈ కార్తీక మాసం రేపు విశేషం ఏమిటయ్యా అంటే కార్తీక పౌర్ణమి, కాబట్టి గొప్ప పర్వదినము, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. నువ్వు శాస్త్ర విధానంగా స్నానం చేసి నారాయణుడికి అర్పించి దీపాలు వెలిగించి చక్కగా దీపదానం చేయవయ్యా. అలా చేస్తే ఆ స్వామిని శరణువేడు, ఆయన తప్పక నీకు ఒక మార్గం తప్పిక చూపిస్తాడు. నువ్వు తప్ప నాకు మరొక మార్గం లేదు అనేటటువంటిది ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది. భగవంతుడిని ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ప్రార్థన చేసుకునేటప్పుడు ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే నాకు నువ్వు మాత్రమే దిక్కు, నాకెవరు దిక్కు లేదు అని గట్టిగా సర్వస్వ శరణాగతి వేడితే నీ జాగ్రత్తలు నీ బాగోగులు చూస్తావు. మళ్ళీ అశ్వత్థామ హత కుంజరహ అని చిన్నగా చెప్పినట్టు నీ ధర్మాన్ని మళ్ళీ నువ్వు నిర్వర్తించాల్సిందే. దానితో పాటుగా నా ప్రయత్నం నేను చేశాను స్వామి, సంపూర్ణమైన నీ బలం ఉంటే తప్పిస్తే నా వల్ల ఇది సాధ్యపడదు అని ఆయన మీద కాళ్ళ మీద పడి వేడుకున్నామా, తప్పనిసరిగా మన బాధ్యతను ఆయన చూసుకుంటాడండి, ఆయన మాత్రమే చూసుకుంటాడండి, అదే ఆయన గొప్పతనం.
అందుకే గురువు కావచ్చు, గ్రహాలు కావచ్చు, ఏ గ్రహ ఏవైనా కానీ ఆయా గ్రహాల యొక్క ఆనుకూల్యత కూడా ఆ దైవానుగ్రహం ఉంటేనే సాధ్యపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ కార్తీక పౌర్ణము, అలాగే ఇది గొప్ప పర్వదినం, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆ స్వామిని శరణం వేడవయ్యా, నీవే శరణు అంటూ ఆ స్వామిని త్రికరణ శుద్ధిగా చక్కగా ప్రార్థించు. త్రికరణ అంటే మనస్సు, వాచ, కర్మణ. అంటే మనసు ఏం చెప్తే నోరు అది చేయాలి, నోరు ఏం చెప్తే క్రియ అది జరగాలి. ఇవి మూడు ఏకకాలంలో జరిగితే సవ్యంగా అనుకున్న ఒకటే విధంగా గనక జరిగితే త్రికరణము అంటాం. ఆ త్రికరణ శుద్ధితో చక్కగా గనక జరిగిందా విజయవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆయన అనుగ్రహంతోనే నీకు గొప్ప పుత్ర సంతానం కూడా కలుగుతుంది, అలాగే యుద్ధంలోనూ విజయం లభిస్తుంది అని చెప్పాడు. నా మాటల మీద నమ్మకం ఉంచు, శ్రీహరి పాదాలు పట్టుకో, ఆయనే నీకు అన్ని విధాలుగా శ్రేయస్సు కలిగిస్తాడు అంటూ పురోహితుడు రాజుకు కార్తీక పౌర్ణమి రోజు చేయవలసినటువంటి పూజా విధాలన్నీ కూడా వివరంగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు రాజు చూడండి, ఏమి నోరు తెరవటల్లా, తనకి కూడా తెలుసుకున్నాడు, తన బలం యొక్క శక్తిని తెలుసుకున్నాడు. తన బలము భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే సమబుద్ధి అయినటువంటి వ్యక్తికి కాంబోజరాజుకి అంత బలం తనతో సమానంగా ఉన్నప్పటికీ ఎందుకు అతను పోరాడగలుగుతున్నాడు, తను పోరాడలేకపోతున్నాడు అన్నటువంటి ఒక్క విషయానికి తెలుసుకుంటే, తెలుసుకున్న తక్షణమే, అర్థం చేసుకున్న క్షణమే చూశాడు ధర్మబద్ధంగా జీవించడం అనేటటువంటిది కావాలి, రెండవది దైవబలం కావాలి. నేను ధర్మంగా ఉంటే దైవబలం వస్తుంది. అలా దైవబలం ఏర్పడింది అంటే చక్కగా ఆయన అనుగ్రహం దొరుకుతుంది అన్న విషయాన్ని ఇక్కడ అద్భుతంగా తెలియచేస్తూ ఇంత విశిష్టతని మనకు తెలియచేయటం వెనుక ముఖ్య ఉద్దేశం, ప్రతి మనిషి జీవితంలో కూడా అహంకారం అనేటటువంటిది ఎప్పుడూ కూడా సమపాళలో పైస్థాయికి వెళుతుంది అని అనుకున్నప్పుడు అది సమపాళలో లేకుండా, అంటే మనం చేసే క్రియకి తగిన విధంగా లేకుండా ఆ స్థాయి హెచ్చుమీరినప్పుడు మనిషి పతనావస్థకు వెడతాడు. ఆనాడు నా వల్లే జరిగింది, నేనే చేశాను అని అనుకున్నప్పుడు నువ్వు భగవంతుడిని మర్చిపోతే, ఆయన నీ వెనకలో ఉండి నడిపించడం అనే విషయం నీ కనుక జరగకపోతే, నీ జీవితంలో అపజయం అనేటటువంటిది ఒక్కసారి ఎదురైందా, తిరిగి మళ్ళీ ఆయన అనుగ్రహం పొందేంత వరకు నువ్వు విజయం సాధించలేవు. కాబట్టి ఆ విజయాన్ని నువ్వు సాధించాలి అంటే మొట్టమొదట చేయవలసిన పని ఏమిటంటే, నీ మీద నీ సామర్థ్యాన్ని నువ్వు పెంపొందించుకునే దిశలో నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఒదుగుతూ ఒదిగి చల్లగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ అధ్యాయంలో మనకి చక్కగా మనకు కావలసినటువంటి అనేకమైనటువంటి విశేషాలను మనకు తెలియచేస్తూ, మహా అద్భుతమైనటువంటి ఈ అధ్యాయంలో పురంజయుడి యొక్క యుద్ధాన్ని గురించినటువంటి వివరణ మనకు తెలియజేసినటువంటి పరమాత్ముడికి మరొక్కసారి దివ్య నమస్కారాలు చేసుకుంటూ, ఈ కార్తీక పురాణంలో 21వ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి ఆక్ట్ టీవీ ప్రేక్షకులు మీ అందరికీ కూడా సదా సర్వదా అన్ని శుభాలు చేకూరి, ఏ లోటు లేకుండా మాతృమూర్తులంతా దీర్ఘ సుమంగళ యోగంతో, అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా వ్యాపారం వృత్తిలో మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.